करीमनगर जिला जम्मिकुंटलो रेड्डी सम्मेलनं जरिगिंदे। ई सभकु मंत्रुलु हरीश राव, सविताइंद्र रेड्डी, निरंजन रेड्डी तो पाटु गंगुल कमलाकर्, स्पीकर पोचारं श्रीनिवास रेड्डीलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా కేసి క్యాంపులో రెడ్డి కమ్యూనిటీ హాల్కు మంత్రి శంకుస్థాపన చేశారు। రెడ్డి వర్గాల్లో కూడా వెనకబడిన వారు ఉన్నారని, వారి కోసం ప్రభుత్వం ఆలోచించడం సంతోషంగా ఉందని చెప్పారు। ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు రెడ్డి సామాజిక వర్గం। కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు అన్న పెద్దిరెడ్డి అన్న గారు, నిరంజన అన్న గారు, ఈశ్వర్ అన్న గారు, సబితక్క గారు, కౌశిక్ గారు, మా సోదరిమణి జెడ్పీ చైర్మన్ విజయ గారు, సుదర్శన్ అన్న గారు, అదే విధంగా సతీష్ కుమార్ గారు, చందర్ గారు, మనోహర్ రెడ్డి అన్న గారు, పల్లా రాజేశ్వర్ అన్న గారు, సమీర్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మా రెడ్డి సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా। ఒక్క 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను మిత్రులారా। ఈ రోజు ఒకటే విషయం బాగా ఆలోచించండి। హుజూరాబాద్ లో జరగబోయే ఎన్నిక న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే ఎన్నిక। హుజూరాబాద్ లో రేపు జరగబోయే ఎలక్షన్లు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఎన్నిక। ఒక్కసారి మా రైతు సోదరులు, మా రెడ్డి సోదరులు గుండె మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచించండి। రైతుల కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇవాల కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి। ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం। దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం। దేశములో ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేది ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం। రైతులకు ఎరువుల కొరత లేదు, రైతుల కోసం రైతు వేదికలు కట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం। మరి ఇంకో వైపు బీజేపీ ప్రభుత్వం ఇలా బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టండి, రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుస్తుందో లెక్కదీయమంటున్నది బీజేపీ। ఇంకోవైపు డీజిల్ ధరలు పెంచి రైతుల మీద భారం వేసింది। ఒక ఎకరా వ్యాపారం చేయడానికి సంవత్సరానికి 5000 రూపాయల అదనపు భారాన్ని వేసింది బీజేపీ। కార్యక్రమ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, చిరకాల ఆత్మీయ సోదరులు, పెద్దలు, నాయకులు, యువ మిత్రులు, శ్రీ కౌశిక్ రెడ్డి గారు, మా పాలమూరు మట్టి మనిషి, తెలంగాణ గొంతుక, తెలంగాణలో తన గాత్రం ద్వారా ప్రజల గుండెల్ని కదిలించేటువంటి శక్తి మా తమ్ముడు సాయి చంద్ తన బృందం, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమానికి ఆద్యులుగా ఉండేటువంటి రెడ్డి సంఘ ప్రతినిధులందరికీ పేరు పేరున, సమావేశంలో ఉండేటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, సోదరీమణులకు, యువ మిత్రులకు అందరికీ కూడా నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను। తెలంగాణ ఇవాల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, చాలా మంది ఇవాళ మహిళలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది వేలాది సంఖ్యలో మహిళలు వచ్చినారు। నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి। ఇవాళ సంతోషంగానే ఉన్నా, ఆనందంగానే ఉన్నా, మిమ్మల్ని అందరిని చూస్తే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి। కేసీఆర్ తెలంగాణ జెండా పట్టే కంటే ముందు పట్టి తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మనం అనుభవించినటువంటి పరిస్థితులు ఎటువంటివో మీరు ఒకసారి ఆలోచించి చూస్తే తెలుస్తుంది, వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది, కళ్ళల్లో సుడులు తిరుగుతాయి। భూములు బంగారం పండే భూములు ఉండేటువంటి రైతులు సైతం నీళ్లు లేక, కరెంటు లేక, వసతులు లేక, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పొలాలు బీళ్ళైపోతే రైతులు స్వయంగా కూలీలుగా మారి అడ్డ కూలీలుగా మారినటువంటి దైన్యాన్ని మనం తెలంగాణలో చూసినాం। 10 ఎకరాలు, 15 ఎకరాలు, 7 ఎకరాలు, 6 ఎకరాలు ఉండేటువంటి రైతు కుటుంబాల మహిళలు కూడా
ఆ రోజు కొంగుచాటున తమదో తమది గాని పరాయివలతో రేషన్ కార్డును పట్టుకొని పోయి కంట్రోల్ బియ్యం కోసం లైన్లో నిలబడేటువంటి దైన్య స్థితిని కూడా రైతాంగ కుటుంబాలు అనుభవించినాయి. ఆ స్థితి నుంచి వాళ్ళ మనం ఎక్కడికి వచ్చాం? భారతదేశంలో ఎక్కడా లేదు. 24 గంటలు వ్యాపారానికి, గ్రామాలకు, పరిశ్రమలకు, వర్తకానికి, వ్యాపారానికి కరెంటుని ఇస్తూ ఉచితంగా వ్యాపారదారుల కరెంట్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రమే. మీ ఓపెన్ నుండి సానాడు కూడా మేము పరిగారు, సబితక్క మరియు ఈశ్వర్ గారు వేదిక మీద ఆసీనులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్దలు వేదిక ముందు ఆసీనులైన నా రైతాంగ సోదరులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా. చెప్పినరు 5 ఎకరాల కట్ చేయండి, 10 ఎకరాల కట్ చేయండి, కొద్ది మందికే ఉపయోగపడుతున్నది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకే ఉపయోగపడుతుంది, దీన్ని ఇవ్వొద్దు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్పినరు రైతు అనేవానికి ఒక్కటి ఉన్నా, 20 ఉన్నా, 30 ఉన్నా ఇవాళ కష్టాల్లో ఉన్నాడు, ఖచ్చితంగా ఇచ్చి తీర్తా అని చెప్పేసి 50 లక్షల ఎకరాలకు ఇస్తున్నాడు ఇవాళ కేసీఆర్ గారు. రైతు బీమా పెట్టినప్పుడు కూడా రైతు బంధు ఇదే హుజురాబాద్ సాక్ష్యంగా మొదలుపెట్టినరు. రైతు బీమాని కరీంనగర్ జిల్లా సాక్ష్యంగా పెట్టినప్పుడు నన్ను పక్కకి పిలిచి లెక్కలేమని చెప్పినరు. 400-500 కోట్లు అయితే సార్ అని చెప్పినాం. బిల్డింగ్ కి ఫౌండేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బిల్డింగ్ కి దాంట్లో మేము భాగస్వామ్యం కావడం అనేది మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మరొక్కసారి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే అడిగిందే తడుగా, అడిగిన అడగకుండా అడిగిందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, కానీ ప్రజల అవసరాలను గమనిస్తూ ఎక్కడ ఎవరికి ఏది కావాలి, ఏది ఇస్తే బాగుపడతారని నిరంతరం ఒక యజ్ఞిలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాల్ని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది, మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎలా ఉందన్నది స్పష్టమైన మార్పు కింద కనిపిస్తూ ఉంది. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే 8 సంవత్సరాల కిందట గ్రామాలకి పోతే కరెంటు లేదని, ట్రాన్స్ఫరం కాలిపోయిందని రైతన్న లేడ్చేవాళ్ళు, ఎక్కడికి వచ్చినా ఎండిన పంట చేత పట్టుకొని ప్రతి మీటింగ్కి వచ్చి అడిగేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో చనిపోయినారు ఏదైనా సాయం చేయమని అడిగేవాళ్ళు, ఏ ఊరికి వెళ్ళినా మా ఆడబిడ్డలందరూ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు 8 సంవత్సరాల తర్వాత చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు రైతన్నలందరూ, వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ 24 గంటల కరెంటుతో, గతంలో అయితే 7 గంటల కరెంట్ ఇస్తే 4 గంటలు రాత్రి ఉంటే 3 గంటలు పొద్దునుండేది, రాత్రి పోయిన వాళ్ళు పాములు కలిసి చనిపోతున్నారమ్మా అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి బాధ లేకుండా 24 గంటల కరెంట్ ఇస్తూ రైతన్నకి ప్రతి ఎకరకి అకౌంట్లో 10,000 వేస్తూ, ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆసరగా రైతు బీమా ఏర్పాటు చేస్తూ, నేనున్నాను రైతన్నకి వెన్నుదన్నుగా వెన్నుపూసగా నిరూపి